ఐపీఎల్ పదహారవ సీజన్లో అత్యధిక స్కోరు నమోదైంది పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ రెండు వందల యాభై ఏడు పరుగులు చేసింది పంజాబ్ లో అంతర్జాతీయ బౌలర్లు ఉన్నప్పటికీ లక్నో బ్యాట్స్ మెన్ ఉతికి ఆరేశారు ఐపీఎల్ చరిత్రలో ఇదే రెండో అత్యధిక స్కోరు ఇది ఇలా ఉంటే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ రెండు వందల ఒక్క పరుగులకే ఆలౌట్ అయింది అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడినప్పటికీ పంజాబ్ లో ఓ యువ ఆటగాడు మాత్రం గెలిచాడు కొండంత లక్ష్యం కనబడుతున్నా ఏ మాత్రం బెదరక ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమని చెప్పవచ్చు అతనే అథర్వ తైదే ఇరవై మూడేళ్ల ఈ తైదే పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ లో తొలి అర్థశైతి నమోదు చేశాడు ముప్పై మూడు బంతుల్లో అరవై ఆరు పరుగులు చేసిన తైదే ఇరవై ంతుల ఫిఫ్టీ మార్కును అందుకున్నాడు అతని ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందిన అథర్వ తైదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సీజన్ లో విజయ్ హజారా ట్రోఫీ ద్వారా లిస్ట్ ఏ క్రికెట్ లో విదర్భ తరపున చేశాడు ఆ తర్వాత రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోను అడుగు పెట్టాడు రెండు వేల పంతొమ్మిది సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ ద్వారా టీ ట్వంటీ క్రికెట్ లో అడుగు పెట్టాడు ఇక రెండు వేల ఇరవై రెండు లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అథర్వత్ తైదేను కొనుగోలు చేసింది పదిహేను ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో ఎనిమిది వందల ఎనభై ఏడు పరుగులు చేశాడు ఇరవై నాలుగు లిస్ట్ ఏ మ్యాచ్లో ఏడు వందల యాభై ఎనిమిది పరుగులతో పాటు ఎనిమిది వికెట్లు తీశాడు అలాగే ముప్పై మూడు టీ ట్వంటీ మ్యాచ్లో ఏడు వందల డెబ్బై నాలుగు పరుగులతో పాటు పది వికెట్లు తీశాడు